మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమని గతించిన వారమే మనం చెప్పుకున్నాం చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయకపోవడం పాపమని కూడా దేవుడు మనతో మాట్లాడారు అయితే ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రార్థనకి అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి ప్రార్థనకి వచ్చిన ఆటంకాలలో ప్రధానమైనది ఏంటంటే భక్తిహీనత మనం అందరం ఉంటాము కానీ మనం భక్తిహీనులుగా ఉంటాం అన్నమాట దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని వారిగా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే మాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు వినట్లేదు ఎప్పటి నుంచో ఇదే ప్రార్థన చేస్తున్నాం రొటీన్గా చేస్తున్నాం రోజు చేస్తున్నాం మరి ఎలా ఉన్న పరిస్థితులు అలాగే ఉండిపోయినాయి అంటే మాకు హెచ్చింపు లేదేంటి మాకు రావాల్సింది రావట్లేదేంటి పోవలసింది పోవట్లేదేంటి రోగాలు అలాగే ఉన్నాయి ఇంకా చూస్తే ఇంకా ఒకదాని మీద ఒకటి వస్తుంది ఏంటి అనేది ఈ రోజుల్లో అనేక మందిని మభ్యపెడుతూ సాతనుడు ఈడ్చుకుని పోతున్నటువంటి దినాల్లో ఉన్నాం వాక్యం సెలవిస్తుంది అంత్య దినాలలో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రభు ఏం చెప్పాడంటే మీకు ఏమి కావాలన్నా మీరు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నా దగ్గరికి మీరు రండి మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ అందు నిలిచి ఉంటే నేను మీకు ఏది ఇష్టమో అది అడగండి అప్పుడు నేను ఇస్తాను అన్నారు ఆయన అయితే మనం ఎలా అనుకుంటున్నాం అంటే అడగండి అన్నారు కానీ మనం అడుగుతున్నాం కానీ మనకు అది దొరకట్లేదు ఇప్పుడు ఎలా సొల్యూషన్ ఏంటి దొరకట్లేదు అది ఇప్పుడు ఆ పరిష్కారం ఏంటి కాబట్టి మనం ఏమైపోతున్నామంటే ప్రార్థనలు నామమాత్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రార్థన మానేయడం లేదు చర్చి కూడా మీరు మానట్లేదు కానీ ఏమైపోతున్నాయి అంటే ఆ ప్రార్థనలు నామినల్ ప్రేయర్స్ అనమాట మాత్రంగా ప్రార్థనలు చేసుకుంటూ మనం గడిపేస్తూ మరి క్రైస్తవులం కాబట్టి బ్రతుకున్నాం కాబట్టి ఇంక దీంట్లోనే పుట్టాం కాబట్టి ఇంకేదో మరి తప్పదు కదా అన్నట్లుగా అనేక మంది వెళ్ళిపోయేటట్లు అపవాది వలలో వేసుకొని వాడు గెంతులు వేసి నవ్వుతూ ఉన్నాడంట యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞల్లో ఈ ప్రార్థన చేయడం మీరు ఆపొద్దన్నాడు ఎడతెగక మీరు ప్రార్థన చేయమన్నారు విసుగక ప్రార్థన చేయమన్నారు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు సహవాసంగా ప్రార్థన చేయమన్నారు కన్నీటితో ప్రార్థన చేయమన్నారు విరిగి నలిగిన మనసు నాకు ఇష్టమైన బలియాగమని చెప్పారు ఇవన్నీ ప్రార్థన గురించి చెప్పినటువంటి అంశాలే కానీ ప్రార్థన చేయకుండా అపవాది ఆటంకపరుస్తూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేక మంది చింతలలో ఈరోజు కూరుకునిపోయి ఉన్నారు చాలామంది చింత చాలామంది ఒక ఒక ఏమంటారంటే నిరుత్సాహంగా కూరుకునిపోయినటువంటి స్థితి నిర్జీవమైనటువంటి స్థితి అది భక్తిలో భక్తిలో మామూలు విషయాల్లో నిర్జీవం లేదు మనం తినే విషయంలో నిర్జీవంగా తింటున్నారు ఎవరైనా ఏం కావాలో ఆ టిఫిన్ చేసుకునే తింటాం అవునా ఇంకా పిల్లలకి టైం అయిపోతే వాళ్ళకి ఇడ్లీ పెట్టేసిన తర్వాత వర్షం పడుతుంది ఇంకా ఉప్మా కావాలి అది చేసుకుని తింటేనే కానీ ఉజ్జీవం రాదు మీకు అర్థమవుతుందా దాంట్లో నిర్జీవం లేదు మనం ఎంటర్టైన్మెంట్లో నిర్జీవం లేదు మన రొటీన్ పనుల్లో నిర్జీవం లేదు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడంలో ఏం వెళతాం లేదు పెళ్ళికి పిలిచారు కానీ మనసులో ఏమీ మంచిగా అనిపించట్లేదు అని మానేస్తామా అస్సలు మానం ఇంకా నెల రోజులు ఊరోళ్ళు పెళ్ళి ఉందంటే ఈ రోజు నుంచి మనహడావిడే ఊరి పెళ్ళండి మన ఇంట్లో వాళ్ళ పెళ్ళి కాదు నేను ఇవి నిజంగానే ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను నేను ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు నిజం కాదా పెళ్ళోళ్ళు నాలుగు చీరలే కొనుక్కుంటారేమో ఎనిమిది చీరలు కొనుక్కుంటావు ఎందుకంటే ఏది సెట్ అవుతుందో తెలియక అంటే దేనిలోని నిర్జీవం లేదు నీకు కానీ దేవునికి ప్రార్థన చేయడంలో మాటకు నిర్జీవం వచ్చేస్తుంది నీకు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తామండి ఏం జరిగాయండి మాకు ఏం చేశాడండి దేవుడు ఈ ప్రార్థన మరి మనిషిగా పుట్టిన తర్వాత మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒకరు చనిపోతూ ఉంటారు ఒకరు పుడుతూ ఉంటారు మనం రొటీన్గా వెళుతూ ఉన్నప్పుడు మనుషులకు జరిగే సమస్తం కూడా అందరికీ జరుగుతూనే ఉంటాయి అది దేవుడు నిర్ణయించాడు నియమింపబడినటువంటి దినములు అని నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో రాయబడి ఉంది పదహారవ వచనంలో నియమింపబడిన దినములు ప్రతిదానికి కూడా కొన్ని దినాలు నియమించబడ్డాయి ప్రతి సీజన్కి కూడా కొన్ని దినాలు నియమించబడ్డాయి ప్రతిదానికి కూడా కొన్ని సరిహద్దులు నియమించబడ్డాయి నువ్వు ఇంతవరకునే ప్రవహించాలి ఇంతవరకునే పొరలి రావాలి అని ఒక సరిహద్దు వేశాడు సముద్రానికి దేవుడు అవునా కదా సరిహద్దు దేంతో వేశాడంట ఎత్తడి గోడలతో వేశాడా ఇనుప గడియలు ఏమైనా పెట్టాడా కాదు ఇసుకను సరిహద్దుగా వేశాడు హాలేలుయా అంత పొంగి పొరలి భయంకరంగా నిన్ను మృంగుదునా అని పరిగెత్తుకుని వచ్చినట్టు అలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టాప్ అనేటువంటి చోట దాన్ని ఆపేది ఇసుక ఇసుకను సరిహద్దుగా వేసి నీకు సరిహద్దును నేను నిర్ణయిస్తున్నాను అని దేవుడు చెప్పాడు ప్రతి దానికి కూడా నియమింపబడినటువంటి దినాలలో మనుషులు పిడు పుడుతుంటారు చనిపోతూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు వాళ్ళకి కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆయన తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు ఎలా ఉండాలట దీన మనస్కులై ఉండండి అనేటువంటి మాట మనందరికీ జ్ఞాపకం ఉంది ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఆ దీన మనసు పోయి ప్రార్థన చేసిన కార్యాలు జరగట్లేదని రెబలింగ్ మైండ్ వచ్చేస్తుంది అంటే అర్థమవుతుందా మీకు రెబ్ రెబల్ అయిపోతారా దాన్ని ఏమంటాం తిరుగుబాటు స్వభావం మన మీదకి వచ్చేసి అంటే బయటకు కనపడం ఎందుకంటే కప్పట నటన బయటికి కనబడం ఎంత ఒబీడియంట్గా ఉంటామంటే అమ్మ ఇంత ఒబీడియంట్గా ఉండే వాళ్ళకి పాపం ఏంటండి ఇలాంటి కష్టాలు వస్తాయని అనుకుంటాం అనేక సందర్భాల్లో దేవుడి మీద తిరుగుబాటు చేయడం అంటే ప్రార్థన చేయకపోవడమే అంతకంటే ఏం చెప్పాలి ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే నిర్లక్ష్యంగా దేవుని మందిరానికి రాకుండా అసలు దేవుని యొక్క అంటే కార్యాలను మనం చేయకుండా ప్రార్థన చేయకుండా నిర్లక్ష్య వైఖరి వహించడమే తిరుగుబాటు ఎంతకంటే తిరుగుబాటు ఏముంది కౌరవు కుమారులు చేసింది ఏం చేశారు వాళ్ళు తిరుగుబాటు చేశారు దేవుని యొక్క సేవకుల మీద అంటే వాళ్ళు దేవుని మీద మనం ఏం చేసినా అది తిరుగుబాటు అవుతుంది చాలా జాగ్రత్తగా ప్రార్థన విజ్ఞాపనల చేత మాత్రమే నా దగ్గరికి మీరు సమీపించగలరు అదర్వైజ్ నన్ను మీరు చేరుకునే వేరే అదర్ వే ఏమి కూడా లేదు దేవుణ్ణి మీరు సమీపించాలంటే వేరే ఏ వే కూడా లేదండి మీకు ఒకే ఒక్క మార్గం అది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనల చేత మాత్రమే నా నన్ను మీరు సమీపించగలుగుతారు ఇప్పుడు ఈ చింత అనేది మనుష్యుణ్ణి చంపేస్తుంది ఏమి చింత ప్రతిదీ చింతే పిల్లలకి పెళ్ళి అవ్వకపోతే విపరీతమైన చింత మరి మన ఉద్యోగం రాకపోతే విపరీతమైన చింత మన అబ్బాయి ఫెయిల్ అయిపోతే విపరీతమైన చింత మన ఇంట్లో కార్యాలు జరగకపోతే చింత అప్పు తీరకపోతే చింత ఈ చింతలు చింతలు చింతలతో అంటే విసిగి వేసారిపోతున్నారనమాట ప్రజలందరూ కూడా అందుకనే కొండ మీద ప్రసంగం అనేటువంటి అంశము చాలా పెద్ద సబ్జెక్ట్ అండి చాలా పెద్ద సబ్జెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రసంగాలన్నిటిలోనూ కూడా కొండ మీద ప్రసంగం అనేటువంటి టాపిక్ అనేక మందిని షేక్ చేసేసింది అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు మతైసు వార్తలో రాయబడినటువంటి ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి ఐదవ అధ్యాయంలో ఉన్న ధన్యతలు ఐదు ఆరు ఏడు కూడా కొండ మీద ప్రసంగమే ఫైవ్ సిక్స్ సెవెన్ చాప్టర్స్ అన్నీ కూడా దేవుని చేత అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆ మాటల్లో కొండ మీద ప్రసంగంలో ఎలా మనుష్యుడు ఉండాలి ఎలాగా వాళ్ళ హృదయాన్ని ఉంచుకోవాలి ఎలాగా వాళ్ళ కళ్ళు నుంచుకోవాలి మీరు ఎంత మాత్రం కూడా చింత పడద్దు మీ దేహం కంటే ప్రాణం చాలా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మీరు చింతపడొద్దు అసలు ఒకసారి తెరవండి అది మత్స్య వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి చూడండి ఆహారం కంటే ప్రాణం చాలా ఇంపార్టెంట్ నీ వస్త్రాల కంటే నీ దేహము చాలా చాలా గొప్పవి ఇప్పుడు మీరు ఏం తినాలి రేపు పొద్దున్న ఏం తాగాలి ఏం కట్టుకోవాలి ఎలాగ చదివించాలి పిల్లల్ని ఎలాగ మా జీవితాలలో ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఈ అద్దె కట్టుకోవాలి ఏ విధంగా మేము అంటే మాకు మాకున్నటువంటి ఈ చిన్న ఉద్యోగంలో సర్వైవ్ అవ్వాలి ఏ విధంగా ఈ వస్తువులు సమకూర్చుకోవాలి మా పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ఈ జీవితంతో మేము ఎలా ముందుకు వెళ్ళాలి లోన్లు ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే సహజంగా మనకు జరిగేటువంటి మాటల్ని నేను మామూలుగా చెప్తున్నాను మీకు ఇవన్నీ మన చింతలు ప్రభు అంటున్నాడు ఇవన్నీ నాకు తెలుసు మీరు దేహం గురించి కానీ వస్త్రాల గురించి కానీ మీ తిండి గురించి కానీ ఎంత మాత్రం చింతపడాల్సిన అవసరత మీరు లేదు మీరు చింతించొద్దు మీరు చింతించి మీ హైట్ ఏమైనా ఒక మోరడు ఎత్తి చేసుకోగలరా అని అడిగాడు ఆయన ఎవరైనా ఏదైనా చేసి హైట్ ఒక మోరడెత్తి చేయగలరా అండి మొన్న మధ్యలో అబ్బాయి ఎవరో హైట్ కోసమని ట్రీట్మెంట్ చేయించుకొని పూర్తిగా మంచం మీద పడున్నాడు తెలుసు కదా ఇంట్లోని తల్లిదండ్రులకి ఎవరికి చెప్పకుండా హైట్ అవ్వాలని చెప్పి మూరడు అంటే ఎంత ఇంత ఇంత నా చెయ్యి ఇంకా చిన్నగా ఉంది పెద్ద చేతులు ఉన్న వాళ్ళకి మూరడు అంత ఎత్తు ఎవడైనా చేయించుకోగలడా అనేది దేవుని యొక్క సవాల్ అది ఎవరు చేయలేరు ఈ లోకంలో అది బైబిల్ చెప్తుంది అంతకంటే ఎవరు కూడా అంత హైట్ అవ్వలేరు ఇంకా మీ యొక్క ప్రాణాలు లేదంటే మీ యొక్క ఆయుష్కాలాన్ని అంతకంటే మీరు ఎంతో ఎక్కువగా జీవించడానికి కూడా మీరు ఏం చేయలేరు మీరు చింతించడం ద్వారా ఏం కూడా ప్రయోజనము లేదు అని చెప్పడానికి ఆ ఆ యొక్క వచనాన్ని దేవుడు ఉపయోగించారు చింతించడం ద్వారా మీకు పనులన్నీ అయిపోతాయా అంటే అది చిన్నగా ఉంది ఆయన ఏమన్నాడంటే మీరు చింతించట ద్వారా ఒక మోరడు మోరడు ఎత్తు మీ హైట్ని పెంచుకోగలరా అని అడిగాడు ఆయన అది ఇంపాసిబుల్ ఎలాగో మీరు చింతించడం ద్వారా ప్రతిదీ కూడా ఇంపాసిబుల్ అంటే మీకు ఏమి జరగదు చింతించడం ద్వారా అసాధ్యమే అన్నీ కూడా చింతించకుండా ఏం చేయాలండి మరి చింతించకుండా ఏం చేయాలంటే ఫిలిపిలకి రాసే పత్రిక దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవుని దగ్గరికి మీరు రావాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరెవరిలో ఏ చింతలు అయితే ఉన్నాయో మీరు చింతించడం ద్వారా నాశనం అయిపోవడమే తప్ప వేరే ఏ వే కూడా అక్కడ లేదు మీరు చింతించడం ద్వారా ఏం జరుగుతుందంట ఇంకా లాస్ట్కి ఏమీ మిగలదు మీకు మీరు ఒకటి కార్యము జరగలేదు కదా అని చింతించి 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 మీరు కూడా చచ్చిపోవడమే నేను ఒకసారి ఒక చిన్న కథ చెప్పాను మీకు ఒక ఆవు అంట చాలా పెద్ద గడ్డిమేటుని ఎదురు పెట్టుకొని ఆ యొక్క గడ్డిమేటిని నేను కానీ తినేస్తే ఇది అయిపోతే నా జీవితం ఏంటి అని రోజు ఇది అయిపోతే నేను ఎలా బ్రతకాలి ఇది అయిపోతే నేను ఎలా బ్రతకాలి అని తినకుండా చచ్చిపోయిందంటది అది అయిపోతే ఆ యొక్క మేపేటువంటి ఏమంటారు ఆవుని మేపే వాళ్ళని ఏమంటారు యజమానుడు అందాం యజమానుడు ఆ ఆవును మేపేటువంటి ఆ యజమానుడు మరలా తీసుకొచ్చి ఇస్తాడు అనేటువంటి జ్ఞానం దానికి అందలేదు ఇదే ఉంది నా జీవితంలో ఇప్పుడు కానీ నేను ఇదంతా మేసేస్తే ఎలా మేసేస్తే ఎలా అనేటువంటి ఆలోచనతో ఆవు చచ్చిపోయిందంట అది మామూలు కథ కానీ మన ప్రభు అంటున్నాడు మీరు దేని గురించి కూడా చింతపడవద్దు ఎందుకంటే సర్వశక్తి మంతుడనైనటువంటి నేను మీ పక్షంగా ఉన్నాను అందుకే కదా మీరు ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి అంటారు ముగించేటప్పుడు ఏమంటారు ఏసు నామంలో అడుగుతున్నాము అడుగుచున్నాము తండ్రి హలోలుయా ఫస్ట్ తండ్రి అని స్టార్ట్ చేస్తున్నారు లాస్ట్ తండ్రి అని ముగిస్తున్నారు మరి నీ యజమానుడు నీ తండ్రి అవి ప్రొవైడ్ చేయగలడని మాత్రం నువ్వు నమ్మట్లేదు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు మీరు ఎవరెవరైతే చింతించి మీ జీవితాల్లో నష్టం మీద నష్టం నష్టం మీద నష్టం తెచ్చుకుంటున్నారో ఇంకా రోగం మీద రోగం తెచ్చుకుంటున్నారు చింతించడం ద్వారా ఎన్ని మానసిక సమస్యలు వస్తాయో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు అవునా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఫస్ట్ షుగర్ వస్తుంది బీపీ వస్తుంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ఎక్కువ ఆలోచించడం ద్వారా క్యాన్సర్ గడ్డలు కూడా తయారవుతాయి ఇవి తయారవుతాయి అవి తయారవుతాయి ఇంకా ఏవేవో చెప్తూ ఉన్నారు ఇంకా భయంకరమైనటువంటి రోగాలన్నీ ఏ క్రొత్త రోగం వచ్చినా దేనికి వచ్చింది అంటే ఈయన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడండి కాబట్టి అక్కడ ఇలా బ్లాక్ అయింది అక్కడ ఇలా అయింది ఇక్కడ అలా అయింది ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తున్నాయంటే చింత అందుకనే ప్రభు ఆ ప్రసంగంలో ఏమన్నాడంటే మీరు ఎంత మాత్రం కూడా చింతించద్దు చింతించడం ద్వారా మీ హైట్ ఏమీ ఎత్తు చేసుకోలేరు మీ యొక్క ఆయుష్కాలాన్ని ఏమీ పొడిగించుకోలేరు అక్కడ మీకు ఏది లేదో అది మీకు ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు మీకు ఎవ్వరు సరి కదా చింతించడం అనేది నాకు ఇష్టమైనటువంటి పని కాదు నేను చింతించే వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ కొంచెం అన్నం తినమ్మా అలా మొహం పెట్టుకోకమ్మా కొంచెం మామూలుగా ఉండమ్మని మీ నాన్నగారు చెప్తారు కానీ పరలోకపు నాన్నగారు చెప్పరు మన మనలో చాలామందికి మాట్లాడితే అంటే చింతపడడం మాట్లాడితే ముఖం మార్చుకోవడం మాట్లాడితే కోపగించడం అలవాటు ఉంటుంది అవన్నీ కూడా ఈ రోజు నుంచి బయటికి పోవాలండి అది ఎంత మాత్రం కూడా దేవునికి సంబంధికులకు సూటబుల్ కానే కాదు ఆ మొహం మార్చుకోవడం కోపగించడం అంటే మనం ఈ పనులన్నీ కూడా అపవాదికి సంబంధించిన పనులే బోళ్ళని వచనాలు ఉన్నాయి ఆహాబ్ అనేటువంటి రాజు ఏం చేశాడు ఆ నాబోత్ అనేవాడు ఆ తోట ఇవ్వలేదని మొహం మార్చుకొని అన్నం తినకుండా పడుకున్నాడంట అప్పుడు వచ్చి ఎందుకు నీ మొహం మార్చుకున్నావాల ఆడదానిలాగా అలా పడుకున్నావేంటి లే నేను కదా అవన్నీ సెటిల్ చేస్తానని సెటిల్ చేసింది మంచిగా సెటిల్ చేసిందా నీ మొహం మార్చుకోవడం వల్ల జరిగేది మంచిగా సెటిల్ అవ్వవు అక్కడ పనులు మంచిగా జరగవు సరికదా అక్కడ నష్టాలు అవుతాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అందుకే ఫిలిపిలకి రాసిన పత్రికలో ఏం రాయబడి ఉందంటే ఆనందించండి నేను మరలా చెప్తున్నాను మీరు ఆనందించండి మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రభువులో ఆనందించండి ఆ విధంగా మీరు ఆనందించాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి మీ లోపల ఉండాలి పరిశుద్ధాత్ముడు స్పిరిట్ ఆఫ్ జాయ్నిని లోపల పెడతాడు చాలామంది గృహాల్లో ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి ఎప్పుడు చూసినా మొహం మార్చుకుని ఉంటారు వాళ్ళ ఇంట్లో ఆనందం ఉండదు వాళ్ళ ఇంట్లో సంతోషం ఉండదు ఒక్కరు ఆ విధంగా ఉండడం ద్వారా ఇల్లు అంతా కూడా నరకంలాగా కనబడుతూ ఉంటుంది ఇలాంటి ఇల్లులు ఉన్నాయా లేదా చెప్పండి ఉన్నాయా ఎక్కువగా స్త్రీలు చేస్తూ ఉంటారు ఇటువంటి పనులన్నీ కూడా పురుషులు చేస్తారేమో నాకు తెలియదు నేను ఎక్కువ స్త్రీలను చూశాను పురుషులు కూడా ఉండుండవచ్చు నాకు తెలియదు ఉంటారు మరి అసలు స్త్రీలు అనడం ఎందుకు కానీ అందరూ ఉంటారు పిల్లలు కూడా ఉంటారు ఎక్కువ నాలుగు తన్నండి పిల్లలు అలా ఉంటాయి లెవెల్ అయిపోతారు బెత్తం వాడకపోతే వాడు లెవెల్లోనికి రాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఏమని చెప్తున్నాడంటే పేతురు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే మీ చింత యావత్తు నా మీద వేసేయండి హలేల్లుయా ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి నీ చింత యావత్తు నీ భారం యావత్తు నా మీద మోపి నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి ఎప్పుడు నీవు మాత్రం ఆనందిస్తూ ఉండాలి ప్రార్థన విజ్ఞాపనల చేత నా దగ్గరికి నువ్వు రావాలి ప్రార్థన విజ్ఞాపనల చేత నా దగ్గరికి నీవు వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ఇంకేం కృతజ్ఞత చెల్లిస్తాము మా ఇంట్లో ఇలాంటి 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 నష్టాలు వచ్చినాయి దేనికి కృతజ్ఞత చెల్లించాలి అయ్యా నీవు నన్ను బ్రతికించి ఉంచావు నీకు వందనాలు కరోనా వచ్చినా కూడా నీవు నన్ను కాపాడావు నీకు వందనాలు ప్రక్కనింటి వాళ్ళు ఇలా అయ్యారు వాళ్ళు వాళ్ళు అలా అయ్యారు వీళ్ళు ఎలా అయ్యారు అయినప్పటికీ నీ కృప నా పక్షంగా ఉచితంగా ఉంది ఎక్కడి నుంచో ఏదో శాపం వచ్చిందో మా అవిదేత వచ్చిందో మా చేతకనతనం వచ్చిందో ఇలాంటి ఇలాంటి నష్టాలు మా ఇంట్లో జరిగాయి అయినప్పటికీ నాయన నిన్ను నేను స్థుతిస్తున్నాను అనేటువంటి ప్రార్థనలు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి మీ చింత యావత్తు నా మీద వేసేసి మీ భారం అంతా నా మీద వేసి మీరు మాత్రం ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనల చేత నా దగ్గరికి మీరు రండి అయితే దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వరకు ఉపమానం చూపిస్తున్నారు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏమంటున్నారంటే ఆకాశ పక్షులను చూడండి అవి వెత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటికి గరిసె లేదు వాటికి కొట్లు లేవు అయినప్పటికీ పరమ తండ్రి వాటిని పోషించుచున్నాడు కాడా ఈ మాటకి కొంతమంది ఏం చెప్తారో తెలుసా ఇక ఏ పని చేయక్కర్లేదు ఏ ఉద్యోగమో చేయక్కర్లేదు మనమేమీ కష్టపడక్కర్లేదు మనమేమి వడకక్కర్లేదు మనం ఏమీ గొడవలు కట్టుకోకర్లేదు మనం కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు బాగుందా ఇది అదేనా మరి అర్థం ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని ఏం పని చేయు అన్నట్లుంది అక్కడ మనం చదివినప్పుడు ఆకాశ పక్షులను చూడమన్నాడు దేవుడు మీరు ఆకాశ పక్షులను ఎప్పుడైనా చూసారా ఏం పనిచేయని కూడా కూర్చుంటాయా అవి ఎప్పుడు లేస్తాయి గట్టిగా చెప్పండి ఎప్పుడు లేస్తాయి వేకువనే మరి ఏం పని లేదు కదా ఎందుకండి తెల్లవారుజాను లేవడం మనకి స్కూల్ లేకపోతే చాలు మమ్మీలకి ఆ టైం ఏ టైంకి లెగిస్తారో బ్రదర్స్ అని నేను కనుక్కుంటే మీరు లేకుండా కనుక్కోవాలి లేకపోతే చూశారంటే ఇలా అయిపోయింది అక్కడ మీరు లేనప్పుడు మెన్స్ మీటింగ్ పెడతాం కదా మన పాస్టర్ గారితో కలిపి అప్పుడు కనుక్కుంటాను నేను అప్పుడు కనుక్కుంటా ఖచ్చితంగా అంటే స్కూల్ పిల్లలకి లేదు ఆఫీస్కి ఇంకా ఆయనకి క్యారేజ్ లేదు ఎందుకంటే పిల్లలకి ఇంకా లేవగలదు ఈరోజే కదా సెలవు పడుకున్నాను కదా కొంచెం వెళ్ళిపోవచ్చు కదా క్యాంటీన్లో తినేయచ్చు కదా ఆకాశ పక్షులు ఏ రోజు కూడా వాటికి పని లేకపోయినా స్కూల్ లేకపోయినా ఆఫీస్ లేకపోయినా అవి లేచే టైమింగ్ నీకంటే ముందే హలేలుయా పక్షులు దేవుణ్ణి స్థుతిస్తాయి హలేలుయా ఆ యొక్క ఆ యొక్క వేకువన లేచి ఆకాశ పక్షులు దేవుణ్ణి స్థుతిస్తాయండి అంత మంచి పాట లిల్లీగారు పాడుతుంటారు ఆ పాట చ పాడండి ఒకసారి పల్లవి లిల్లీగారు పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా స్తుతిచేయుట క్షేమకరం జీవ చుట మేలు ఆడుతూ ఉంటే వినాలి ఆరాధించాలి అని అలా మనమంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలనిపిస్తుంది వినరా వేకునే పక్షులు లేచి స్థుతి కేకలు వేస్తాయంట మరి ఏం పని లేదు కదా ఎందుకు లేస్తున్నావు అని ఎప్పుడు అడగలేదు మనం పొద్దున్నే లేచిపోయిన తర్వాత అంటే ఉదయాన్నే లేచి కాకులు స్నానం చేస్తాయి తెలుసా మీకు ఎంతమందికి తెలుసు మిగతా వాళ్ళకి స్నానం చేస్తాయనే తెలియదు చూడండి మార్నింగ్ ఎక్కడ వాటర్ ఉందో అక్కడికి వెళ్ళి స్నానం చేశాకే ఆహారాన్ని వెతుక్కుంటాయి కాకులు అంటే మన ఇండియాలో అదేదో అపవిత్ర పక్షి అని పిండం పెట్టేటప్పుడు వస్తుందని పాపం దాన్ని అలా చేశారు కానీ కాకి చాలా మంచిది ఎంత నల్లగా ఉన్నా అవునా కదా ఎందుకని ఏలియాకి ఆహారం తీసుకువెళ్ళింది ఎంత పెద్ద పే అంటే పోస్ట్ ఇచ్చారు దేవుడు దానికి అవునా కదా కాకిని తక్కువ అంచనా వేయకండి అది వేకునే లేచి స్నానం చేశాకే దేవునికి స్థుతి చెల్లించాకే అప్పుడు ఆహారం వెతుక్కోవడానికి వెళ్తుంది వెతుక్కోవడం పనేనా పనే కదండి అయినా సరే దేవుడు ఆ పక్షులను మనకి ఎందుకు చూపించాడు అంటే ఆకాశ పక్షులను చూడండి ఆహారం దొరుకుతుందో లేదో అనే చింత వాటికి లేదు హాలేలుయా దొరుకుతుందో లేదో అనే చింత లేదు అంతే తప్ప ఆకాశ పక్షులను చూడండి అవి వెత్తవు కోయివంటే అవే పని చేయవు కూర్చుని తింటాయని కాదండి అక్కడ అర్థం మీకు కొల్లేటి సరస్సు దగ్గర ఒక రకమైనటువంటి పక్షులు రష్యా నుంచి వస్తాయి ఐడియా ఉందా మనం చదువుకునేటప్పుడు కూడా చదువుకున్నాం అవి దాన్ని ఏమంటారు వలస వలస అమ్మ మైగ్రేషన్ అలా 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 వలస వస్తుంటాయి అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయో తెలుసా అన్ని వందల వేల మైళ్ళు కిలోమీటర్లు అవన్నీ ప్రయాణం చేసి ఆహారం కోసం వస్తాయి ఇక్కడికి అంటే పర్టికులర్ సీజన్లో వాళ్ళ కంట్రీలో అది దొరకదు కాబట్టి అవి ప్రయాణం చేసి 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 వచ్చి ఇక్కడ ఆహారాన్ని సమకూర్చుకుని ఆ సీజన్ అంతా ఇక్కడ గడిపేసి హ్యాపీగా ఫ్లై అయ్యి వెళ్ళిపోతాయి వాటికి అసలు నావిగేషన్ ఎలా తెలుస్తుందో ఆ కంట్రీ నుంచి ఇక్కడ చూసారా మీరు అదంతా కూడా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి జ్ఞానం ఎలాగో ఏంటో ఎవరు నడిపిస్తారో ఏమవుతుందో మళ్ళీ రిటర్న్ వెళ్ళగలము లేదో ఇవే చింతలు వాటికి లేదంటే ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి చాలు ఈరోజు చింతపడుతున్నటువంటి మనం అందరం కూడా మనలో చాలామంది చింతించి విజ్ఞాపన ప్రార్థన దేవుని యొక్క ప్రార్థనలకి దూరం అయిపోయి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది అది అపవాది యొక్క ఎత్తుగడాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏం జరిగినా జరగకపోయినా ఆయన కార్యం చేసినా చేయకపోయినా షటర్కు మేషకు అభెజ్ఞలు అంటారు మేము దేని నిమిత్తము చింతపడవలసిన అవసరత మాకు లేదు చింత అనే మాట ఉంటుంది మీరు చదవండి దేని నిమిత్తము చింతపడవలసిన అవసరత మాకు లేదు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు ఆయన రక్షించినా ఓకే రక్షించకపోయినా ఓకే హలెలుయా క్రైస్తవులు ఆ లెవెల్లోనికి మీరు ఎదగాలండి ఆ లెవెల్లోనికి రీచ్ అవ్వు నీకు ఏం చేసినా చేయకపోయినా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఒకసారి కొరిందలకి రాసిన పత్రిక తెరవండి రెండవ కొరిందులకి రాసిన పత్రిక ఒకటి ఇరవై దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి ఆమెన్ అనేది పుట్నోట్లో ఉంటుంది మీకు క్రీస్తు నందు వాగ్దానాలు ఎన్ని అయినను కూడా అవి అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయంట కానీ ఏమో మరి నెరవేరుతాయో లేదో అన్నట్టుగా లేవట నెరవేరితే నెరవేరొచ్చు అన్నట్లుగా లేవంట అయితే అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు అన్నట్టుగా లేవంట మీరు అర్థం చేసుకోవాలి దేవుని అందు మన వాగ్దానాలు ఎన్నున్నాయో అవన్నీ అవును ఆమెన్ అన్నట్లు ఉన్నాయంట తప్ప ఏమో జరిగితే జరగవచ్చు జరగకపోతే జరగకపోవచ్చు నీవు ఒకవేళ మంచిగా ఉంటేనే జరగవచ్చు లేకపోతే నేను చేయకపోవచ్చు అన్నట్టుగా లేవు ఇది అండర్లైన్ చేసుకోండి ఈరోజు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆయన ఏమన్నాడంటే నేను మిమ్ములను మీ పిల్లల్ని పోషిస్తాను ఆయన ఏమన్నాడంటే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను ఆయన ఏమన్నాడంటే నేను మిమ్మల్ని అంతము వరకు నడిపిస్తాను ఆయన ఏమన్నాడంటే నేను మీ చుట్టూ ప్రాకారంగా ఉంటాను నేను మీ పోషకుడిగా ఉంటాను సమాధానకర్తగా ఉంటాను నేను రాఫాగా ఉంటాను నేను నేనే అన్నాడు ఆయన హలేలుయా ఆయనకు ఆల్టర్నేట్ ఎవ్వరు లేరండి ఆయనకు ఆల్టర్నేట్ నువ్వు ఏది అసలు నీకు నువ్వే వెతుక్కోవాల్సిన అవసరత ఏది లేదు ఆయన ఆయనే హలేలుయా నేను నేనే అన్నాడు అంతే ఆయన ఆయన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో నీ పక్షంగా అవన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి అంతే తప్ప జరిగితే జరగవచ్చండి మరి మరి జీవితకాలంలో జరగకపోతే మేము ఏం చేయగలమండి అన్నట్లుగా లేవు అయితే ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది నీవు ఆ వాగ్దానాలు పొందుకోవాలంటే ఒక సిస్టమ్ ఉంది అసాధ్యమైనవి సాధ్యపరుచుకోవాలంటే ఒక సిస్టమ్ ఉంది లేని దాన్ని ఉన్నట్టుగా తెచ్చుకోవాలంటే ఒక సిస్టమ్ ఉంది అవకాశము లేని చోట అవకాశం నీవు కలుగజేసుకోవాలంటే ఒక సిస్టమ్ ఉంది అని అంటే ఇంకా లోబడనొల్లని సమస్య ఉంది ఒకసారి ఒక వ్యక్తి దగ్గర లోబడనొల్లని సమస్య ఉంది ఆ లోబడనొల్లని సమస్య ఏంటంటే ఒక వ్యక్తికి ఒక కుమారుడు పుట్టాడు వాడు తరచూ అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడిపోతూ ఉంటాడు ఎప్పటి నుంచి వీడు ఇలా పడిపోతున్నాడు అని అడిగారు అడిగితే సమాధానం ఏం చెప్పాడంటే వీడి పుట్టినప్పుడు దగ్గర నుంచి బై బర్త్ వాడికి ఆ ప్రాబ్లం ఉంది వాడు పుట్టినప్పుడే అలాంటి ప్రాబ్లంతో పుట్టాడు అనగానే శిష్యుల దగ్గరికి వాడిని తీసుకొచ్చారు శిష్యులు ఎవ్వరూ కూడా వాడిని బాగు చేయలేకపోయారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అతను తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమడిగారంటే ఎప్పటి నుంచి వీడికి ప్రాబ్లం అని అడిగారు ఆయన అడిగితే నుంచే ప్రాబ్లం ఉందయ్యా అయితే నేను స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు ప్రభు ఈరోజు మనకి ప్రశ్న అదే ఈరోజు నీ వాగ్దానాలు నీకు జరుగుతాయని నువ్వు నమ్ముతున్నావా ఇప్పుడు వరకు ఒకవేళ నీ హృదయంలో ఒకవేళ అవిశ్వాసం ఉండొచ్చు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు దిగజారిపోవచ్చు నీ ఇంట్లోనే జరిగినటువంటి అనేక రకాలైనటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు పూర్తిగా భక్తిహీనతలోనికి వెళ్ళిపోవచ్చు అయినప్పటికీ అంటే ఇంక పుట్టుక నుంచే హోప్ లేదు వాడికి అయినా అడుగుతున్నారు దేవుడు అసలు పుట్టుక నుంచే హోప్ లేదండి వాడు ఎవనస్తుడైపోయాడు నువ్వు నమ్ముతున్నావా అంటే మధ్యలో ఏమైనా కాలు ఇరిగితే ఏమన్నా బోన్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సెట్ అవుతుంది కాని అండి వాడు పుట్టినప్పుడే ఎలా పుట్టాడండి అన్నట్లుంది ఇక్కడ వాడు పుట్టినప్పుడే ఎలా పుట్టాడు నో ప్రాబ్లం ప్రభు ఏమంటున్నాడంటే నీవు నమ్మితే నా మహిమ నువ్వు చూస్తావు నీవు అవిశ్వాసంగా లేకుండా చూసుకో అని చెప్పినప్పుడు అతనేమంటాడంటే నేను అవిశ్వాసంగా లేకుండా నువ్వే ప్రార్థన చెయ్యయా అడిగినప్పుడు అతను ప్రార్థన చేశారు ప్రభువు చేసినప్పుడు ఇమ్మీడియట్గా అతను హీల్ అయిపోయాడు హీల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు శిష్యులందరూ ఏమైపోయారంటే ఒకసారి డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయగలరు నేను ఎలా చెప్తున్నానో మీరు అలా చెప్పగలరు ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంటే నాకంటే ఎక్కువ చేయగలరు అని చెప్పి ఇద్దరిద్దరిని అభిషేకించి వారిని పంపించారు దేవుడు వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ ఫెయిల్ అయిపోయారు ప్రజలందరూ చూసి నవ్వారు వీళ్ళని ప్రజలందరి దగ్గర షేమ్ అయిపోయారు వీళ్ళు అంటే మేము చేయగలమని బయలుదేరిన వీళ్ళు డిజపాయింట్ అయిపోయారు అక్కడ అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అడగలేదు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన గదిలోనికి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల సైలెంట్గా వెళ్ళి నిలవబడ్డారు అయ్యా మేము ఎందుకు చేయలేకపోయామో చెప్తారా మాకెందుకు జరగలేదో చెప్తారా అంటే ప్రభు ఏమాట చెప్పారు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయంలో ఉంటుందో చూస్తారా తొమ్మిది ఇరవై ఎనిమిది చూడండి మార్కు సువార్త తొమ్మిది ఇరవై ఎనిమిది ఇంట్లోనికి వెళ్ళారా ఇంకా బయటే ఉన్నారా అంటే బయట అడగడం షేమ్ అనమాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభు ఇప్పుడు మనం కూడా అనేక సందర్భాల్లో షేమ్ ఫీల్ అవుతూ ఉంటాం మా దేవుడు చేస్తాడు మా దేవుడు చేస్తాడు మా దేవుడు చేస్తాడని చెప్పిన తర్వాత మన ఇంట్లో వాళ్ళకి జాబ్ రాకపోవడమో లేకపోతే మన మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడమో లేకపోతే మన మన ఇంట్లో నుంచి రోగం పోకపోవడమో తెలిసిన తర్వాత కొంచెం షేమ్ ఫీల్ అవుతాం ఫీల్ అయ్యి ఏం దేవుళ్ళండి ఏం చేసేవాళ్ళండి మేము అలా అనుకున్నాం ఏం చేస్తాం మరి అనే మాటలు పలుకుతూ ఉంటాం అనేక సందర్భం అందరూ కాదు కొందరు అనే మాటలు పలుకుతూ ఉంటారు ఇంకా ముందుకు పోతే మనం ఇంత డెలిబరేట్గా చెప్పేస్తే ఒకవేళ దేవుడు చేయకపోతే సిగ్గుపడిపోతామేమో ఎందుకు వచ్చింది సైలెంట్గా ఊరుకుంటే మంచిది అనుకుంటాం అనేక సందర్భాల్లో ఇక్కడ అదే జరిగింది ఆ శిష్యులకి వాళ్ళు బయట వాళ్ళ దగ్గర షేమ్ అయ్యారు లోపలికి వెళ్ళి సైలెంట్గా నిలబడి ప్రభా ఎందుకు ఇలా జరిగింది మాకు ఎందుకు చేయలేకపోయామని అడిగినప్పుడు ప్రభువు ఒక సీక్రెట్ చెప్పారు అక్కడ ఈరోజు నీ చింత యావత్తు తీసివేసి ప్రార్థనా విజ్ఞాపనల చేత నా దగ్గరకు వచ్చి అసలు నువ్వు చింతించడం ద్వారా శోధకుడికి ప్లేస్ ఇస్తున్నావు కదా నువ్వు చింతించకుండా ఆకాశ పక్షిలాగా నువ్వు ఉండాలి అని అంటే నీకు ఒక సీక్రెట్ చెప్తాను అంటున్నాడు ఆ సీక్రెట్ ఏంటంటే అంటే మనకు అన్ని ఈజీ సీక్రెట్స్ కావాలి ఇక్కడ ఆ సీక్రెట్ ఏంటంటే ఆయన ఏమంటాడంటే ప్రార్థన ఫుట్ నోట్లో ఇంకోటి ఉంటుంది ఉపవాసము అందరూ చెప్పండి ఏం చెప్పారైనా ఉపవాసము ఈరోజు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది అసలు ఎవరికి ఇష్టం లేనిది అదేనా ఇంకేదన్నా చెప్తారనుకున్నాను దేవుడు ఈరోజు అక్కడికి వెళ్ళొచ్చేద్దాం ఇక్కడికి వెళ్ళొచ్చేద్దాం అయిపోద్ది కాదు సుమా నీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తున్నాడు దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా జరగదు కానీ ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రార్ ఉపవాసము మరియు ప్రార్థన ద్వారా మాత్రమే ఇటువంటివి సాధ్యం హలెలుయా ఇటువంటివి సాధ్యం అవ్వాలి మీ ఇంట్లో నుంచి ఆ రోగం పోవాలి మీ ఇంట్లో నుంచి ఆ భయంకరమైన శోధన పోవాలి అప్పు తీరాలి వ్యాధి పోవాలి నీకు ఒక అంటే సీట్ రావాలి మరి మంచిగా నీవు గ్రోత్ అవ్వాలి మినిస్ట్రీ డెవలప్ అవ్వాలి ఏది జరగాలన్నా ప్రార్థన ఉపవాసము వలన తప్ప మరి దేని వలనను ఇటువంటి సమస్యలు సాధ్యము కావు మనలో చాలామంది ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే అనేక మందికి షుగర్ అనేక మందికి ఆ బీపీలు ఎర్లీ మార్నింగే ఆ ట్యాబ్లెట్లు మేము వేయాలి సిస్టర్ మాకు ఉపవాసం ఉండడానికి వీలు కావట్లేదు అనేటువంటి దుర్దినాలలో ఉన్నాం మనం దాని దుర్దినమే అనాలి ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ప్రార్థన ఉపవాసం ద్వారా తప్ప మరి దేని ద్వారాను మీరు గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు చూడాలంటే ఇదే సొల్యూషన్ దీనికి మించిన ఆల్టర్నేట్ లేదు ఇంకోటి ఏమైనా ఉందా వెతకండి మీరు లేదు లేదు మరి ఆది నుంచి కూడా ఈ యొక్క శోధకుడు మీదే టార్గెట్ పెట్టాడు దాని మీదే టార్గెట్ మీకు చూపిస్తాను నేను ఎలాంటి టార్గెట్ పెట్టాడంటే ఆదాము అవ్వలకి అన్నీ తినమని చెప్పాడు కానీ ఒకటి తినొద్దు అన్నాడు దేవుడు తిండి తిండి తినొద్దు అన్నాడు ఆయన తినొద్దు అయితే ఈ శోధకుడు వచ్చి అవ్వ ఆ ఫ్రూట్ తినట్లేదా నువ్వు అని అడిగాడు అస్సలు నేను చూడన కూడా అటువే పంది ఒకసారి చూడు చూస్తే ఏమైపోయింది తినేసినట్లేనా రండి మా ఫంక్షన్కి వస్తే తినేసినట్లేనా కదా ఇవన్నీ మనకు వింటున్నామా డైలాగ్స్ ఒకసారి వస్తే ఏమైపోతుంది తినేసినట్లేనా పో నా కూడా వచ్చి కూల్ డ్రింక్ థమ్స్అప్ తాగు ఇంకోటి తాగేసినట్లేనా ఇవి వింటాం కదా సేమ్ అడిగాడు వాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఒకసారి చూడు చూస్తే ఏమైపోద్ది మరీ చేదేస్తాం నీకు లక్మగారి చర్చికి వెళ్తున్నట్లున్నావు మరీ చేదేస్తాం ఇటు చూడు నిజమే మనల్ని అంటున్నారు కదా మన పిల్లల్ని ఏ చర్చికి వెళ్తున్నారు మీరు మరీ చేదేస్తాం సరే అటు చూడు అంటే ఏం చేసింది ఒకసారి జస్ట్ చూసింది అంతే జస్ట్ చూసింది నోట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి కొన్ని బాగా ఇష్టమైనవి చూస్తే అంతే కదా పకోడీ బండి దగ్గర నుంచి వెళుతుంటే అంతే కదా బయట తినకూడదు ఆయిల్ మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అబ్బా నోవే ఇంకా ఆగదు నోరు నాలుగు ఆగదు ఏం పర్లేదు ఈరోజు తినేద్దాం ఇదే ఆ కంట్రోల్ చేసుకోవడం గురించే మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు అక్కడ ఉంది నీ కీ పాయింట్ ఆ దాన్ని నీవు స్వాధీనం చేసుకున్నావా నీవు జయించేసావా అంట కానీ అది పెద్ద సీక్రెట్ అని మీకు తెలీదు నాకు తెలీదు పెద్ద సీక్రెట్ అదే ఇంకేం లేదు వేరే అదర్ సీక్రెట్స్ ఏమీ లేవు నువ్వు ఆ దయ్యాన్ని పారద్రోలాలంటే నోరు కట్టుకో అన్నాడు అంతే ఆ దయ్యం నీకు వణికిపోవాలి అని అంటే నీకు సీక్రెట్ చెప్తాను నేను ఇదే చెయ్యండి ఇంకేం లేదన్నారు యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు అవ్వ చూసింది బాగుందిలే అందే బాగుందలే ఏంటి అది తింటే నువ్వు దేవతలాగా అయిపోతావు బాగుందలే ఏంటి మరొకసారి చూడ అనగానే చూడంగానే ఆమె అట్రాక్ట్ అయిపోయిందని రాయబడి ఉంది అక్కడ చూపు నాకు ఎలా ఉందంట అది రమ్యముగా ఉంది రమ్యముగా ఉంది అసలు ఇంక అట్రాక్ట్ అయిపోయింది ఆవిడ ఉండలేకపోయింది ఆమె ఈ ఈ అపవాది చెప్పిన మాట ఇంకా టెంప్టింగ్ ఉంది ఇంకా టెంప్టేషన్ తీసుకుని ఆమె తిని తన భర్తకు కూడా ఇచ్చింది అని రాయబడి ఉంది మొదట అక్కడ పడిపోయాడు ఎవరు మొదటి ఆదాము కడపటి ఆదాం ఎవరో చెప్పండి నాకు కడపటి ఆదామని ఎవరిని అంటారు ఏసయ్యకి ఇప్పుడు మినిస్ట్రీ డే అంటే మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి ఏసయ్య ఇప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయడానికి ముందుగా ప్రభు ఏం చేశారు ఉపవాసము ఫార్టీ డేస్ ప్రకటించుకున్నారు కదా మినిస్ట్రీ స్టార్ట్ చేయాలండి ఇప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి మన ఇంట్లో గొప్ప గొప్ప విడుదలలు రావాలి గొప్ప గొప్ప కార్యాలు జరగాలి స్వస్థపరచబడాలి విడుదల కలగాలి చచ్చిన వాళ్ళు లేవాలి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరగాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే అరణ్యములోనికి పరిశుద్ధాత్ముడు ఆయన్ని త్రోసుకొని పోయాడు ఇవన్నీ నువ్వు చేయాలంటే నీవు ఉపవాసించి ప్రార్థన చేయాలి ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ ఏసైకే ఏసై ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఫార్టీ డేస్ అయినా దివారాత్రులు ఉపవసించి అయినా ప్రార్థన చేశారు చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా చేశారు ఆయన ఆ నలభై దినాలు దేవదూతలు వచ్చి మన ప్రభువుకి పరిచర్య చేయుచుండిరి అని రాయబడి ఉంది ఆ నలభై దినాల్లో పాములు వచ్చాయి పులులు వచ్చాయి తోడేళ్ళు వచ్చాయి సింహాలు వచ్చాయి వాటితో ఆయన మాట్లాడుచు ఉన్నాడంట హలేలుయా ఆ నలభై దినాలలో ఆయన చేసి జస్ట్ అయిపోయింది ముగించారు ప్రార్థన బయటకు వచ్చారు రాంగానే ఇప్పుడు మళ్ళీ టెంప్టింగ్ అక్కడ టెంప్టేషన్ బయట నిలవబడింది ఎవరు శాతానుడు వచ్చి ఆకలేస్తున్నట్లుంది చూసారా ఫస్ట్ డైలాగ్ పిల్లలు ఉపవాసం ఉంటారనగానే బాబు నువ్వు నీకు ఆకలి ఎక్కువ నువ్వే ముందు ఆపేస్తావు కదా మీరు ఉండండి ఉపవాసం అనే తల్లిదండ్రులు కావాలి ఉపవాసించి యవ్వనంలో ఉన్నప్పుడు మనం చాలా బాగా ఉపవాసం ఉండగలుగుతాం నేను ట్వంటీస్లోనే పరిచర్యలోకి వచ్చాను నేను సంవత్సరానికి మూడు నలభైలు ఉపవాసం ఉండేదాన్ని నాతో పాటు ఉన్న తెలుసు తెలుసది ఈ రోజు ఈ పరిచర్య స్త్రీ పరిచర్య స్త్రీ చేయకూడదు ది పిలిచిన వాడు దేవుడు పేరు పెట్టి పిలిచిన వాడు ఆయన అసలు ఆయన నువ్వు చేయకూడదు నేను చేయకూడదు ఏంటి మనుషులందరి మీద సమానంగా దేవుని ఆత్మను కృమరించాడు ఆయన స్త్రీ అనియు పురుషు పురుషుడనియువు గ్రీసు దేశస్తుడు అని ఇంకోడు 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 ఏ తేడా లేదు రండి అని చెప్తున్నాడు ఆయన పౌలు భక్తుడు మాట్లాడుతూ పెద్ద అయినటువంటి అమ్మగారికి అని రాస్తాడు అక్కడ చూసారా పత్రికలు యోధా పత్రిక ఈ పత్రిక ఆ పత్రిక పెద్ద పెద్ద అయినటువంటి అమ్మగారికి ఆవిడ పిల్లలకునూ ఆయన నమస్కారాలు చెప్తూ రాస్తున్నాడు అమ్మగారు ఎవరు మంద నడిపించే అమ్మగారు అక్కడ ఆవిడ పిల్లలు ఎవరు ఈ పిల్లలే అందరూ అక్కడ అమ్మగారికి ఫీబే అనేటువంటి సంఘ పరిచారకురాలకి అప్పుడు రోమిల్కి రాసిన పత్రిక పదహార ఇవన్నీ ఉన్నాయి ఎవడైనా కానీ నువ్వు చేయకూడదు నువ్వు చేయకూడదు నువ్వు చేయకూడదు ప్రభు అంటాడు నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయి ఇప్పుడు నేనేం చేయాలి ఆయుధం ఉపవాసమే ప్రభువా నాకేమీ తెలియట్లేదు నువ్వు నాకు గైడెన్స్ ఇవ్వు ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ మన సంఘము విస్తరించడం ప్రారంభించిందో ఎలాగ పబ్లిక్ మీటింగ్స్లోనికి వెళుతున్నామో ఎలాగ అంతర్జాతీయంగా మా వాక్యాలు చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళని నడిపిస్తున్నామో ఇవన్నీ నాకు తెలుసా ఎలా ఆరాధనా ఛానల్లో మన వాక్యాలు వెళ్ళిపోయాయో ఒక పదిహేను సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా ప్రభు ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమైంది మా మా నాన్నగారు పాస్టర్ గారు కాదు ఎవరు పాస్టర్ గారు కాదు అక్కడ కేవలం దేని ద్వారా సాధ్యమైంది ఇంపాసిబుల్ పాజిబుల్ చేసేవాడు ఆయన అలానే నేను ఉపవాసం ఉంటున్నాను ఇప్పుడు నాకు ఒక సంఘం ఇవ్వంటే అది జరిగేది కాదు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో దేవుడు నీ ఇంటిని కట్టుకోవడానికి నీవు ఉపవాసం ఉండాలి నీ బిడ్డలను బాగు చేసుకోవడానికి ఉపవాసం ఉండాలి నీవి రిలీజ్ అవ్వడానికి ఉపవాసం ఉండాలి నీవి పోవడానికి ఉపవాసం ఉండాలి ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ప్రార్థన ఉపవాసము ద్వారా నా దగ్గరికి రా అంతే తప్ప ఏడ్చుకుంటూ మూలను కూర్చోడం నీ సొల్యూషన్ కాదు చింత పడిపోతూ మూలను కూర్చొని మూలగడం నాకు ఇష్టం అసలు కానే కాదు అటువంటి వారిని నేను పట్టించుకోను నీవు నా దగ్గరికి ఎలా రావాలంటే మనఃపూర్వకంగా విజ్ఞాపన ప్రార్థనల చేత వచ్చి నీ చింత నా మీద వేసేయి ఇంకా నాకు భారం ఇచ్చేసావు అంటే నువ్వు చక్కగా నిశ్చింతగా నిద్రపోవచ్చు పడుకోవచ్చు ప్రార్థన చేయవచ్చు బస్ ఎక్కి కూర్చున్నావు ఆ బస్ డ్రైవర్కి డ్రైవింగ్ వచ్చో లేదో వాడికి లైసెన్స్ ఉందో లేదో అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో క్రొత్తగా జాయిన్ అయిన ఆర్టీసీ డ్రైవరా లేకపోతే ఎక్స్పీరియన్స్డా ఎప్పుడైనా ఆలోచించావా ఆటో ఎక్కినప్పుడు ఆలోచించావా లేదే ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఆలోచించలేదు కానీ మన జీవితం గురించి మాత్రం అవుతుందో లేదో అలా వెళతామో లేదు కార్యం చూస్తామో లేదు మరి ఎన్ని డౌట్లు అండి ఇది బస్ డ్రైవర్ని అమ్మేస్తున్నావు నువ్వు ఆటో డ్రైవర్ని నమ్మేస్తున్నావు ఆ పైలట్ని నమ్మేస్తున్నావు అందరిని నమ్మేస్తావు నువ్వు దేవుని తప్ప ప్రభు అడుగుతున్నాడు ఆయన నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా నాకు ఈరోజు అసాధ్యమైనది ఏమైనా ఉందా మరి ఎందుకు అంత అవిశ్వాసగా నీవు ఉంటున్నావు నేను ఒక టిప్ చెప్తాను నీకు ఈరోజు ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన ఉపవాసం చేత నన్ను మీరు సమీపించండి అని ఇప్పుడు ప్రభువారి దగ్గరికి రాగానే శోధకుడు ఏమన్నాడంటే దా ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినే ఇంకా బోళ్ళంత దూరం ఉంది నువ్వు సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇది అరణ్యం కదా ఇక్కడ అంత రాళ్ళు ఇక్కడ అంత మట్టి ఎర్రమట్టి దిబ్బ ఇదంతా ఈ అరణ్యంలో ప్రార్థన చేసుకున్నావు నువ్వు అసలు ఎలా అయిపోయిందో చూడు ఫేస్ ఎలా అయిపోయిందో చూడు ముక్కు ఎలా అయిపోయిందో చూడు అయ్యో లోపలికి వెళ్ళిపోయినాయి బుగ్గులు ఎలా అయిపోయినాయో చెప్తాడు వాడు ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఇలాగే చెప్తాడు అయ్యో ఎలా అయిపోయేవో చూడు అసలే నీకు షుగర్ ఉంది చూడు అస్సలేనికి బీపీ ఉంది చూడు అలా చేయకు నువ్వు అక్కడ అలా అయిపోయి వాళ్ళు ఇలా అయిపోయారు అసలే మొన్నే కరోనా వచ్చింది ఇప్పుడు అంతా విటమిన్ సి తీసుకోకపోతే అవ్వదు ఆ స్ప్రౌట్స్ తీసుకోకపోతే అవ్వదు బాదాం తీసుకోకపోతే అవ్వదు ఉపవాసం ఎలాగా టీవీలో చెప్తున్నారు వినలేదా నువ్వు ఈ మాటలు విన్నారా ఎవరీ ఇవన్నీ మానవుడు ఎలా అంటా రొట్టె చేత కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చేటువంటి హలేలుయా అలానే పూర్తిగా తిండి మానేసి కూర్చోండి అని నేనేం చెప్పట్లేదు మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎప్పుడు ఏం తినాలో ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో ఎలా బ్యాలెన్స్డ్గా మన యొక్క శరీరాన్ని మనం ఉంచుకోవాలి ఇదివరకు వారి మీద మనకి చాలా ఎక్కువ జ్ఞానం ఉంది ఎలా లిక్విడ్ డైట్ చేయాలో ఎలా మనం ఏమి తీసుకుంటూ మనం సర్వైవ్ అవ్వగలమో దానికి ఆల్టర్నేట్ ఏంటో ఆ యొక్క మరి అంటే ఇంక ఇది తీసుకోకపోతే ఇంకొకటి తీసుకుని ఎలాగ మనం ఉపవసించాలి ఇవన్నీ మనకు తెలుసు ఇదివరకు వాళ్ళకి ఇదివరకు వాళ్ళకి ఆహారం వండుకోవడమే చాలా పెద్ద ప్రొసీజర్ మీకు లేదో పూర్వపు దినాలలో ధాన్యాన్ని దంచుకొని వడ్లను దంచుకొని మరలా బియ్యం కింద తయారు చేసుకుని అప్పుడు పొయ్యి మీద పెట్టుకుని వండుకోవాలంట ఎప్పుడు అప్పుడే అలా చేసుకోవాలంట అది ఎంత పెద్ద ప్రొసీజర్ అండి పాపం ఈ స్త్రీలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఒంటి గంట రెండు వరకు అదే ప్రొసీజర్ అంట వాళ్ళకి కాబట్టి మీరు ఉపవాసం వండినప్పుడు మీరు మీ గదిలోనికి వెళ్ళిపోండి ఇంకా ప్రొసీజర్స్ ఏమీ కూడా చెయ్యొద్దు అని చెప్పడానికి అది స్టార్ట్ చేశాడు ఈ రోజుల్లో అదేమన్నా పెద్ద పనా అండి అదేమైనా పెద్ద పనా నీ ఇంట్లో నువ్వు కాకుండా మిగతా వాళ్ళు భోజనం చేస్తారు అనుకుందాం నీకు ట్వంటీ మినిట్స్లో వన్ అవర్లో నువ్వు వంట కంప్లీట్ చేయగలవు చేయగలరా మిగతాదంతా దేవునికి ఇచ్చేటువంటి సమయం అయినా కానీ మీరు సనుక్కుంటూ విసుక్కుంటూ అసలు అంటే దిగజారిపోతూ ఆ శాతానికి చోటిస్తూ మరి ఇంకా ఈ మందులను చూసుకుంటూ మనం ఉపవాసము ఉండలేకపోతూ ఉన్నామండి దేవుడు మరలా ఈరోజు మరొకసారి మీ చింతలన్నీ కూడా విడిచిపెట్టి ప్రార్థన ఉపవాస ప్రార్థనల ద్వారా నా యొద్దకు మరలా మీరు టర్న్ అవ్వండి అని చెప్తున్నాడు ఆయన అది ఉపవాసంలో రకాలు చాలా ఉన్నాయి చిన్న ఉపవాసం పెద్ద ఉపవాసం దానియాలు చేశాడు ఇరవై ఒక్క దినాల ఉపవాసం దానియాలు చేసిన ఉపవాసంలో అదే చాలామంది చెప్తూ ఉంటారు కదా బాగా అంటే శ్రేష్టమైన పదార్థాలను భుజించకుండా లైట్ ఫుడ్ తీసుకొని ఉపవాసం ఉన్నాడు ఆయన మాంసము బిర్యానీ లేకపోతే ఇంకా ఇలాంటివి అని అలా అలా చెప్తున్నారు కానీ ఉపవాసం అంటే ఉపవాసమేనండి ఉపవాసం అంటే దేవుని దేవునికి సమీపంగా వచ్చి మనల్ని మనం ఖాళీ చేసుకొని కడుపును ఖాళీ చేసుకొని మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే మన ముందర మాదిరి ఇంక అంతకంటే ఎవరున్నారు ఉపవాసం ఉండాలంతే నువ్వు పొద్దున్నుంచి మూడు గంటల వరకు ఉండగలవా అంతే పెట్టుకో ఆ మధ్యాహ్నం నుంచి ఆ రాత్రి తినే వరకు మధ్యాహ్నం నుంచి రాత్రి తినేవరకు అంటే పొద్దున్నే ఆల్మోస్ట్ వేసేస్తారు మీరు ఎందుకంటే ఇక్కడికి ప్రార్థనలు రావడం బాగా అలవాటు కదా పన్నెండుకి వచ్చేటప్పటికే మూడు కోటాలు అయిపోతాయి ఇంక మళ్ళీ ఇండ కాబట్టి ఇది సూటబుల్ కాదు మీరు నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ నుంచి త్రీ ఫోర్ వరకు ఫోన్ పెట్టుకోవచ్చు అంటే మరీ మనం ఉండలేము ఎందుకంటే ఈ రోజుల్లో తిండి ఈ రోజుల్లో ప్రభావం ఈరోజు మందులు అంటున్నారు ఊరికే నేను కూడా చేశాను మరి పది సంవత్సరాలు కంటిన్యూస్గా ఇయర్కి త్రీ టైమ్స్ నేను ఉపవాసం చేశాను అనడానికి ఇక్కడ చాలామంది నాకు కూడా ఉన్నవాళ్ళు నా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు మీరు నువ్వు చేయలేదు అనడానికి లేదు నా ఇంట్లోనే చిన్నప్పటి నుంచి ఉండిపోయినా పోనీ మీకంటే బయట అవుట్ సైడ్ నేను ఏమైనా మరి కొంచెం ఇవ్వచ్చు మీకేమైనా మీకు ఏమైనా బిల్డప్ ఇవ్వచ్చు నేను నేను ఉపవాసం ఉన్నానని మా ఇంట్లోనే పెరిగిన నేను లీలా ఉంది ఇక్కడ లీలా నీ చేయిలా చూపించేవారు ఆ అమ్మాయి మా అబ్బాయిని చూసుకుంటే మా ఇంట్లోనే ఉండిపోయేది అమ్మాయి కదా చిన్నప్పటి నుంచి ఆవిడే కదా నాకు ఏమైనా అన్నీ చేసి పెట్టాలి ఇప్పుడు అమ్మాయిని అడిగితే మీకు చెప్తుంది నేను ఎన్ని రోజులు ఏం తిన్నాను ఏం తినలేదు ఎంత నా ప్రార్థనా సమయము ఏ విధంగా ప్రార్థన విజ్ఞాపనల చేత నా ఇంటిని కట్టుకోవడమే కాకుండా సంఘాన్ని నేను కట్టుకున్నాను హలేలుయా కాబట్టి నేను సజీవ సాక్షిగా మీ ఎదురు నేను ఇక్కడ నిలబడున్నాను ప్రభువుని అన్నాడు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా తినే తినేయి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని అంటే అప్పుడు ఆయన అన్నాడు మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన వాడు బ్రతుతడు అవతలకి పో అన్నాడు అంతే అపవాదిని వాక్యంతోనే జయించాడు ఆ మొదటి ఆదాము ఆ తినుట ద్వారా తప్పు చేస్తే కడమ ఆదాము ఆ యొక్క టెంప్టేషన్ని జయించాడు హలెలుయా ఆయన యందు మనం ఉన్నాము వేరు పారి శక్తి ఇచ్చేవాడు ఆయనే ఇక మనం ఏషావు గురించి తెలుసు యాకోబు గురించి తెలుసు కదా యేషావేనా ఆయన యాకోబు వాళ్ళ అన్న పేరు ఏం పేరు యేషావు కదా ఒక రోజున ఊరి మీద తిరిగి 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 వచ్చాడు ఇంటికి ఊరి మీద తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు యాకోబు చక్కగా కూర వండుకున్నాడు ఏం కూర చిక్కుడుకాయల కూర మీకు ఎవరికైనా చాలామందికి చిక్కుడుకాయలు ఇష్టం ఉండవు ఇదేం కూర అనుకుంటారు చికెన్ అయితే బాగుండు అనుకుంటారు అక్కడ కదా చిక్కుడుకాయలు కూరే వండాడు కానీ చాలా బాగా వండాడు ఎలా ఉండాడు ఎర్రగా ఎర్రగా ఉండా ఎర్ర ఎర్రగా ఉందంట చిక్కుడుకాయల కూర రాగానే ఇలా చూశాడు టెంప్టేషన్ అలా చూడంగానే ఒరే నాకు కావాలి రాదే అని అడిగాడు నీకు కావాలా నేనంత కష్టపడి మార్నింగ్ నుంచి ప్రొసీజర్ ఇప్పుడు చెప్పాను కదా ఆ రోజుల్లో వంటలు అంత కష్టం కదా ఇమీడియట్గా కుక్కర్లో పెడితే అయ్యేది కాదు కదా ఇన్స్టెంట్ కాదు కదా కాబట్టి ఎంతో కష్టపడి ఈయన వండుకున్నాడు అక్కడ నేను ఎంత కష్టపడి వండుకున్నాను దీన్ని ఎలా ఇచ్చేయాలి నేను అంటే నాకు కావాలది ఎలా అయినా సరే నాకు ఇవ్వని అడిగితే అయితే నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయన్నడన అందుకే ఈయన గురించి ఏమని రాయబడి ఉందంటే యశవ్ గురించి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్న వ్యభిచారి భ్రష్టుడు అని రాయ చూడండి ఎంత పెద్ద ఎన్ అంటే ఆయనకి ఎలాంటి నిందలు పడిపోయినాయి అంటే ఆయనకి ఒక పూ అంటే ఆ పూట కూటి అంటే నీవు ఆ తిండి నువ్వు పెద్ద తప్పు కాదనుకుంటావు కదా మరి ఏముందండి తినేసాం అనుకుంటావు కదా నువ్వు ఉపవాసం ప్రకటించుకున్న దినాల్లో మీ ఇంట్లో ఫంక్షన్ వస్తే కష్టం కదా నీ ఉపవాసం ప్రకటించుకున్న తరువాతే వస్తే కష్టం కదా మరి ఇవన్నీ పిక్నిక్లు వస్తే కష్టం కదా ఆఫీస్లో ఎవరైనా ఫంక్షన్ జరిగితే కష్టం కదా మరి అప్పుడు నీకు టెంప్టేషన్స్ వస్తాయి కదా ఆ టెంప్టేషన్ని ప్రభు ఏమన్నాడంటే ఒక పూట కూటి కొరకు నీ జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏషావు లాంటి భ్రష్టులు ఈ మాట ఎంత పెద్ద మాట ఇవన్నీ మనకు తెలియవండి చ చదివేటప్పుడు ఎంత బాగుంటాయో అతను అంటే అలా చేశాడని నవ్వుకుంటావు నువ్వు తద్వారా ఏం జరిగిందంటే జ్యేష్టత్వపు హక్కును కోల్పోయాడు ఇప్పుడు మన దేవుడు నీ పేరేంటి అని మన ప్రభువుని అడిగితే ఆయన అంటాడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను ఇస్సాకు తర్వాత లైన్లో ఉండాలి జ్యేష్ఠుడు కదా ఉండాలి ఒకసారి చెప్పండి నాకు లైన్లో ఉండాలి ఏషా ఉండాలి నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి ఏషావు దేవుణ్ణి అనాలి కానీ ఆ టెంప్టేషన్ వల్ల ప్రభు ఏం చెప్పారు నేను యాకోబు దేవుణ్ణి ఈరోజు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అంత ఈజీ మ్యాటర్ కాదు నేను చెప్పేది ఈరోజు ఉంటే ఉండండి లేకపోతే లేదు అనే సేవకరాలను నేను కాదు మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే తినేసి వచ్చేయండి ఇవన్నీ అయిపోయినాయి ఎందుకంటే కరోనా అయిపోయి మూడు సంవత్సరాలు అయింది అలా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త తినిరండి అని చెప్పాను ఇప్పటివరకు నేనే ఇప్పుడు నేనే చెప్తున్నాను అట్లీస్ట్ ఒక పూటైనా ఉపవాసం ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక పూటైనా ఒక పూట కూటి కొరకు ఎంత మాత్రం కూడా నీవు టెంప్ట్ అయిపోవద్దు అని దేవుడు మాట్లాడుతుంది ఈ నోరును కట్టుకోలేకే అనేక మంది త్వరగా చనిపోతున్నారండి త్వరగా చనిపోతున్నారు చాలామందికి షుగర్ వస్తుంది డాక్టర్ చెప్తారు ఇవి అవి అవి ఇవి ఇవి అవి తినొద్దండి కార్బోహైడ్రేట్స్ తినొద్దండి షుగర్ అంటే వాటి తాలూకా తినొద్దండి అంటే ఇంట్లో వాళ్ళు లేనప్పుడు వెళ్ళి తినేస్తారు చాలామంది నిజమే చెప్తున్నాను నేను ఎందుకని ఆ వారి నోరు వారి ఆధీనంలో లేదు కాబట్టి ఆ టెంప్టేషన్ నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు పాడు చేసుకుంటున్నావే శాతానుడు కోరుకుంటున్నాడు నువ్వు చచ్చిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు బ్రతికి ఉండి అది ఇది చేయాలని హలేలుయా శాతానుడు కోరుకుంటున్నాడు నువ్వు నీ నీకు నీకు శరీరానికి సూటబుల్ కానివన్నీ తినేసి నువ్వు చచ్చిపో ఇంకా తినేయి ఇంకా తినేయి ఇంకా తినేయి చూడండి దేవుడు చెప్తున్నాడు మీరు లిమిట్గా ఉండండి తగు మాత్రం తినండి అన్ని విషయాల్లో లిమిట్గా ఉండండి జాగ్రత్తగా తినండి అవునా ప్రభు చెప్పారా చెప్పారా మరి మనం ఎక్కడండి యవ్వనంలో ఉన్న మీ మీ పిల్లలందరికీ కూడా నేను ఒక పి పిలిపిస్తున్నాను యవ్వనస్తులు బాగా ఉపవాసాలు ఉండగలుగుతారు మనకేం అవ్వదు ఆ థర్టీ ఫైవ్ వచ్చే వరకు చాలా బాగా ఉపవాసం ఉండగలుగుతాం తర్వాత కూడా ఉండగలుగుతాం అన్న అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది ఆవిడకి ఎనభై సంవత్సరాలు ఆవిడికి ఎనభై సంవత్సరాలు ఆవిడకొక వాగ్దానం చేయబడింది ప్రభువుని తన కనులారా చూస్తుంది అని వాగ్దానం చేయబడింది కాబట్టి ఆవిడ ఎలా ఆ వాగ్దానం నెరవేర్పు చూడాలని దివారాత్రులు ఉపవాసం ఉండి దేవుని మందిరంలో కనిపెట్టుకుని ఉందంట హలేలుయా నీ పక్షంగా వాగ్దాన నెరవేర్పులు జరగడానికి ఉపవాసం చాలా అవసరం ఈరోజు ప్రభు టూకీగా మనతో మాట్లాడింది ఏంటంటే ఆయన చెప్తున్నాడు నువ్వు దేని గురించి కూడా చింతపడవలసిన అవసరత లేదు ఆకాశ పక్షులను చూడండి అవి ఎలా 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 వాటి యొక్క ఈరోజు నుంచి మనం ఆకాశ పక్షులను అబ్జర్వ్ చేయడం మీరు ప్రారంభిస్తే చాలా లైట్గా తేలిపోతూ వెళ్ళిపోతే రకరకాల భారాలు వాటిని నెత్తి మీద అవి పెట్టుకోవు వర్షం వచ్చిందని చింతపడవు ఎండ వచ్చిందని బాధపడవు దేని విషయంలో రేపు పొద్దున మళ్ళీ ఆహారం దొరుకుతుందా లేదా అనేటువంటి చింత వాటికి లేనే లేదు కానీ సృష్టికర్త మీద ఆధారపడి ఖచ్చితంగా మా ప్రొ ప్రొవైడర్ మాకు ప్రొవైడ్ చేస్తారనేటువంటి ఒక నిశ్చయతతో అవి ఉంటాయంట ఆ ప్రసంగంలో అందుకే ప్రభువు వాటిని మనకి చూపించారు అందుకే సామెతల గ్రంథంలో ఆ గ్రంథకర్త ఏమంటాడంటే చీమలను చూడండి చీమలను చూడండి అవి ఇంకా వచ్చేటువంటి కాలము గడ్డు కాలం అని చెప్పి వర్షాకాలం అని చెప్పి కొంత అమౌంట్ని అవి దాచుకున్న ఇలా జాగ్రత్త పడండి రకరకాల వ్యసనాలకి రకరకాల ఏమంటారు దానికి బాగా ల్యావిష్నెస్కి వెళ్ళిపోకుండా వచ్చే కాలము గడ్డు కాలం మనకి పిల్లలు ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలని ప్రక్కకు వేసుకోవడం కూడా జాగ్రత్త పడండి ఇవేమీ చేయకుండా ప్రభా ఇవ్వు ప్రభా ఇవ్వు ఇవ్వు నువ్వు చేస్తావంతే నువ్వు చేయకపోతే నేను చేస్తానంతే అనే ప్రార్థన ఆయన వెండడు అన్నీ నేర్పించేశాడు నీకు నీవు ఇలా ఉండాలి అలా ఉండాలి దేవుడి దగ్గర మన హృదయాన్ని మన శరీరాన్ని ఖాళీ చేసుకొని ఒక యాగం చేస్తున్నాము ఎస్తేరు ఒక యాగం చేసింది జయించిందంతే దానియాలు ఒక యాగం చేశాడు జయించాడంతే నీ నీ మీదకి సమస్య వచ్చేసింది నువ్వు మునిగిపోయేలాగా ఉన్నావు ఆ రాజ్యాలన్నీ నీ మీదకి వచ్చేసారు రాజులందరూ నీ మీదకి వచ్చేసారు అయ్యా ఏమి చేయుటకు మాకు తోచకయున్నది ఉన్నది మేమేమి చేయాలా ఉపవాసము హలేలుయ ఇంకేం చేయాలో మాకు తోచట్లేదు పెద్ద వెపన్ బయటకు తీస్తున్నాం యూధ ప్రజలందరూ రండి ఉపవాసం జయించేశారు జయించేశారంతే హలేలుయ జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సైన్యములకు అధిపతియగు అహోవ ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా నాలుగవ నెలలో ఉపవాసం ఉండండి ఐదవ నెలలో ఉపవాసం నాలుగవ నెలలో ఉపవాసం ఏడవ నెలలో ఉపవాసం పదవ నెలలో ఉపవాసం చాలండి ఇప్పుడు ఏం పండుగలు అంట వాళ్ళకి ఉపవాస పండుగలు అంటండి హలే లుయా చెప్పండి ఉపవాస పండుగ క్రిస్మస్ పండుగ కాదు ఉపవాస పండుగ అండి అది ఉపవాస పండుగలు అంట ఉపవాస పండుగలు విన్నారా ఎప్పుడైనా ఏ నెలలోనంట నాలుగవ నెలలో ఉపవాస పండుగ ఈ ఐదవ నెలలో ఉపవాస పండుగ ఈ ఏడవ నెలలో ఉపవాస పండుగ పదవ నెల ఎందుకు పండుగ ఎందుకు పండుగ అంటే పండుగ అంటే అందరికీ ఎంత ఆనందం ఎందుకంటే గొప్పగా ఉంటుంది మనకు అది గొప్ప హృదయంలో చాలా ఆనందం ఉంటుంది ఆ పండుగ వాతావరణం వేరుగా ఉంటుంది ఆ మూమెంట్ వేరుగా ఉంటుంది ఆ ఫ్రాగ్రెన్స్ వేరుగా ఉంటుంది అవును కదా ఇప్పుడు ఈ ఉపవాస పండుగ అంటే ఎందుకంటే నీవు దీనముగా లోపలికి వెళతావు ఉపవాసం ఆచరించడానికి జయముతో బయటకు వస్తావు అది పండుగ అది నీకు పండుగ నువ్వు జయించేస్తావంతే అన్నిటి నేను దానియాలు జయించాడా ఎస్తేర్ జయించాడా నెహమియా జయించాడా ఎజ్రా జయించాడా వీళ్ళందరూ దేవుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పులు జరగాల సెవెంటీ సెవెన్ ఇయర్స్ అయిపోతున్నాయి సెవెంటీ ఇయర్స్ తర్వాత దేవుడు విడుదలనిస్తానన్నాడు మన పాడైన పట్టణం ఉంది పితృల సమాధులు ఉండే పట్టణాలు ఉన్నాయి అవన్నీ కట్టాలా గో ఫర్ ఫాస్టింగ్ ఇంకంతే ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఏం చెయ్యాలా ఫాస్టింగ్ ఏమైనా ముందడుగు వేయాలా ఫాస్టింగ్ గొప్ప కార్యం చూడాలా ఫాస్టింగ్ మరి ఇవన్నీ చేశారా అండి చేస్తున్నారా ఒక హాఫ్ డే ఫాస్టింగ్ కానీ పొద్దున్న మీరు ఉండలేని పక్షంగా నైట్ ఫాస్టింగ్ కానీ అంటే ఉండండి ఉండి దేవుణ్ణి మోసం చేయొద్దు నేను చెప్పేది ఉన్నామని నే అంటే నామకే వాస్తే చేసేసి ఉన్నాము ఇవన్నీ తాగేసి అనుకోవద్దు పర్టిక్యులర్గా చేయండి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉపవాసం ఉండి ఉద్యోగానికి వెళ్ళకూడదు మీకు సెలవులు లేకపోతే ఉపవాసం ఉండి అక్కడ పని చేసి అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరిగా పని చేయదు మన అంటే అంత మంచిగా నిర్ణయాలు తీసుకోలేకపోతాం మీరు ఆఫీసులోని బయటికి వెళ్ళినప్పుడు అక్కడ తప్పులు జరుగుతాయి కాబట్టి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు ఉపవాసంతో వెళ్ళకూడదు ఉపవాసం ఉన్నారు అంటే నీవు నీ గదిలోనికి పోయి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి రహస్యంగా నీవు మొర్ర ఆయన రహస్య కానీ ఉత్తరమిస్తాడు అలా పర్టికులర్గా వన్ ఆర్ టూ డేస్ సెలవు పెట్టుకుని ఫైవ్ సిక్స్ అవర్స్ ఉపవాసంలో గదిలోనికి పోయి ప్రార్థించటం బైబిల్ పద్ధతి ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు సహకరించాలి ఆడవా మగవాళ్ళు చేస్తే ఆడవాళ్ళు సహకరించి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగజేయకుండా వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అక్కడ అవ్వదు మాకు అనుకుంటే సంఘంలో యాభై రోజులు ప్రార్థనలు ఇప్పుడు జరుగుతున్నాయి ఉపవాస పండుగలు జరుగుతున్నాయి ఏడవ నెలలో ఉదయం నుంచి మూడు గంటల వరకు మనం ఇక్కడ ఉంటాము కనుక ఈ ప్రార్థనలకి సెలవు పెట్టుకుని అటెండ్ అయ్యి ఆఫ్టర్ త్రీ మీరు ఏదైనా లైట్ డైట్ తీసేసుకోవచ్చు అన్నిటికంటే ఇదే బాగుంటుంది అందుకనే నాలుగవ నెలలో ఐదవ నెలలో ఏడవ నెలలో జకర్యా గ్రంథంలో ఉపవాస ప్రార్థన పండుగలలాగా మనం ఏడవ నెలలో పండుగల సీజన్లో ఉన్నాం హలేలుయా ఇది పండుగ వాతావరణం మనకి మనము సింహాలలాగా బయటికి వెళతాం ఆగస్టు నెలలో అట్టి కృప పరిశుధాత్మ దేవుడు మనకి గాక